యమాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అదే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని, గద్వాల్ ప్రజల పోరాట పటిమతోనే జోగులాంబ గద్వాల్ జిల్లాగా ఏర్పడిందని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. గద్వాల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేవాడని ఆమె ఎద్దేవా చేశారు. అదేవిధంగా గద్వాల్ నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభలో తనను నోటికొచ్చినట్లుగా అబద్దాలాడి ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని ఆమె అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా మిషన్ భగీరథ పేరు పెట్టి ఇంటింటికి నల్లా ఇచ్చి ఓటు కోసం ప్రజల వద్దకు వెళ్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంటింటికి నల్లా ఇవ్వకుండానే ప్రజల వద్దకు వచ్చి ఏమని ఓటు అడుగుతారని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కొడంగల్లో తెల్లవారుజామున కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి రేవంత్ రెడ్డిని ఈడ్చికెళ్లడం దారుణమని ఆమె అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని రాత్రి 3 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటి మీద పోలీసులు దాడి చేసి 400 మంది పోలీసులు ఇంట్లో ఉన్నట్టు ఇంటి తలుపులన్నీ బద్దలు కొట్టి రాత్రి ఇంట్లో భార్యాభర్తలు నిద్రపోతున్నటువంటి రూమ్లో తలుపు తట్టకుండా తలుపు తట్టి లోపలికి పోతున్న మర్యాదను కూడా మరిచినటువంటి పోలీసులు తలుపులు పగలగొట్టి మరి రేవంత్ రెడ్డి గారిని పోలీసు దీంట్లో ఎక్కించుకుని పోయిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీ సభను ఆటంకపరుస్తా, నిన్ను బంధు పెడతా అని ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన మీరు చేస్తున్నటువంటి హెరాస్మెంట్లు, మీరు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నటువంటి వేధింపులకు వేసారి నేను సభను అడ్డుకుంటానటువంటి ఒక వాయిస్ ఇస్తే దానికి మీరు చేయాల్సినటువంటి ఇది ఒక చెయ్యరా అనే సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంట్లో దూని తలుపులు బలగొట్టి అర్ధరాత్రి 3 గంటలకు నిలబడినటువంటి కంటెస్ట్ చేసిన అభ్యర్థిని, 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అభ్యర్థిని అర్ధరాత్రి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుపోవడం అనేది సమంజసమా? ఇది ప్రజాస్వామ్యనా? ప్రజాస్వామ్యమా? ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? తెలంగాణ ఇందుకోసమేనా కోరిక తెచ్చుకున్నది? వాళ్ళ ఇళ్లలో దూరి ఇల్లంతా కూడా సోదాలు చేస్తున్నారు. మొత్తం ఇల్లు ఇళ్ళ దూరి గద్వాల్లో ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేసి ఇళ్ళ మీద సోదాలు చేస్తా ఉన్నారు పోలీసులు. ఇక్కడ పోలీసులే గద్వాల్లో లిక్కర్ వ్యాన్లు, చీప్ లిక్కర్ డీసీఎంలు, పెద్ద పెద్ద లారీలు పోలీసులే దగ్గరుండి వాళ్ళని గ్రామానికి తరలిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక లిక్కర్ని, చీప్ లిక్కర్ని, టీఆర్ఎస్ పార్టీ డబ్బుని పోలీసులు మఫ్టీలో ఉండి వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల గ్రామాలకు ఇళ్లకు చేరవేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరైనా మా ఇంటి నుంచి బయటికి పోతున్నారంటే గేటు బయట పోలీసులను పెట్టి మఫ్టీలో పెట్టి పోతున్న వాళ్ళ జేబులు చెక్కింగ్ చేసి 5,000 10,000 ఉన్నా కూడా తీసుకొని వాళ్ళ పైన కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే తీరును చూస్తే ఇక్కడ ఎలాంటి పోలీసుల ద్వారా కాంగ్రెస్ క్యాడర్ని, కాంగ్రెస్ శ్రేణులను భయపడిచి తిరగకుండా చేయాలనేటువంటి ఒక ప్రణాళికను అయితే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందో పోలీసుల యొక్క ఏకపక్ష వైఖరితో ఇది సరైంది కాదు అని హెచ్చరిస్తా ఉన్నా. ఇరుపక్షాలను అన్ని ఏ పార్టీలు పోటీ చేస్తున్న పార్టీలన్నింటి కూడా సమానంగా చూడాల్సినటువంటి అవసరం అధికారులకు ఉన్నది. టీఆర్ఎస్ వాడి తొత్తులుగా మారి వాళ్ళ డబ్బుల్ని జేబులో పెట్టుకొని ఈ అధికారులే టీఆర్ఎస్ నాయకుల ఇలా చేరవేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఎంతకాలము సాగం మీ ఆటలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారో మా దృష్టిలో ఉన్నారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ అధికారులారా, ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఏంటని చెప్పి అనుకోకండి. ప్రజలు 3 రోజుల్లో నిర్ణయం రాబోతా ఉంది. ఆ తర్వాత మరి మీరు చేసినటువంటి ఇలా పక్షపాత ధోరణితో ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ పట్ల కూడా కఠిన నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిత్వం అధికారంలోకి వస్తే తీసుకునే పరిస్థితులు కల్పించవద్దని చెప్పి సందర్భాన్ని కోరుతాం. శాసనసభ్యులను అందరినీ కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, మనం అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం, ఈ తెలంగాణలో మీ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు అక్కడ
ఆ సమస్యను పరిష్కరిస్తే ఆ ప్రాంతంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక్కరోజైనా నువ్వు ఆలోచించినావా కేసీఆర్? ఒక నియంతలాగా తెలంగాణలో పాలించడం, ఒక నియంత నియంత్రిత ధోరణితో తెలంగాణని పోగడలున్నాయి. ఏ ఒక్కరినైనా నువ్వు కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నావా తెలంగాణలో కేసీఆర్? నువ్వు అంటున్నావు మళ్ళీ గట్టు ఎత్తిపోతున్న పథకం 38 లక్షల ఎకరాలు అన్నాడట, సారీ 38,000 ఎకరాలు అన్నాడు. ఇప్పుడు రోజుకో సంఖ్య చెప్తున్నారు, ఓసారి 30 అంటాడు, ఓసారి 33 అంటాడు, 38 అంటాడు. ఆడ ఉన్న భూమి ఎంత తెలుసా కేసీఆర్ నీకు? ఆడ ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలుసా గట్టు లిఫ్ట్ కింద? 30,000 ఎకరాలకు మించి లేదు కేసీఆర్ సార్. నువ్వు ఎంత పెట్టినా 30,000 ఎకరాలు చేయాల్సిందే, దాని కింద నీకు భూమి కొనుక్కొచ్చి పెట్టలేవు. అక్కడ ఆకాశం నుంచి అయినా భూమి తీసుకొని రాలేవు. 4.5 ఏళ్లను గట్టు లిఫ్ట్ను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికల ముందు నీకు గట్టు లిఫ్ట్ ఎందుకు గుర్తొచ్చింది? అరుణమ్మ భయానికి నీకు గట్టు లిఫ్ట్ గుర్తొచ్చింది? కరెంట్ ఇస్తున్నా, నేను రైతు బంధించిన, నేను ఇది చేసిన, అన్ని అబద్ధ మాటలు. ప్రాజెక్టుల నీళ్లు నేనిచ్చినా అని చెప్తున్నాడు. మామూలుగా జిల్లా ప్రాజెక్టుల నీళ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు, కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నీళ్లు కాదు అని సిగ్గుమారిన మాట మాట్లాడిపోయింది. గద్వాల వచ్చి గద్వాల జిల్లా నేనిచ్చిన, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా జిల్లా వచ్చిన అని అదే మాట రివర్స్లో కొడుతున్న కేసీఆర్. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చునా? నువ్వు ముఖ్యమంత్రి అయినవా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? జిల్లా ఇచ్చేది నీ చేతుల్లో ఉంది, తెలంగాణ ఇచ్చేది సోనియా గాంధీ చేతుల్లో మాత్రం ఒక్క చేతిలో లేకుండే విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందంటే ఆమె ఎంతో దీక్షతో, పట్టుదలతో. ఆ రోజు మెజారిటీ ప్రభుత్వం ఇతర పార్టీలతో కలిపి ఏ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసినా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అందరూ విభేదించినా, ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరినీ ఒప్పించి తెలంగాణ వ్యతిరేకులకు వాళ్ళ సంత కూడా గట్టిగా జవాబు చెప్పి తెలంగాణ నేను ఇచ్చి తీరుతా, నేను వాళ్ళకు మాట ఇచ్చినా అని మాట నాకు నిలబెట్టుకున్నటువంటి తల్లి సోనియా గాంధీ అయితే నీవు గద్వాల జిల్లా ఇయ్యను, ఇచ్చే ప్రసక్తి లేదు, గద్వాల జిల్లా చెయ్యను అని చెప్పిన నిన్ను మెడలు వంచి జిల్లా తీసుకున్నారు గద్వాల ప్రజలు కేసీఆర్. నువ్వు జిల్లా అయ్యలేదు, ఇచ్చే విధంగా నేను చేసిన ఇక్కడ అది గమనించాలి గద్వాల ప్రజలు అని చెప్పి కోరుతాం. అక్కడ సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చింది, అందరినీ ఒప్పించింది, తెలంగాణ ఇస్తానని ఇవ్వను అనే మాట సోనియా గాంధీ ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ నువ్వు గద్వాల జిల్లా ఇయ్యను అన్నావు. నీ బిడ్డ కవితమ్మ గద్వాల జేజమ్మ అని అంటారు ఆ బొమ్మాయిని గద్వాల కోటలో బంధించాలని చెప్పింది నీ బిడ్డ. మరి పశుపతిగా ఈరోజు తెలంగాణకు ఒక పశుపతిగా కేసీఆర్ మారిండి అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికే ఒక పశుపతిగా అయిపోయింది కేసీఆర్. ఆయన దగ్గర ప్రజల సమస్యలు చెప్పుకునేటటువంటి అవకాశం లేదు. ఎమ్మెల్యేలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల కష్టాలేంటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఈ ప్రాంతం అవసరాలేంటి, ఈ ప్రాంతం సమస్యలేంటి, ఏ విధంగా పరిష్కరించాలా అనేటటువంటి ఒక్కరోజు కూడా నువ్వు ఎమ్మెల్యేతో మాట్లాడ